అయ్యగారు ఇంకో ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోయారు, తర్వాత పాపక్షమాపణ కలిగింది, ఇది నా రక్తం మీకు పాపక్షమాపణ ఇస్తుందని యేసయ్య చెప్పాడు. ఇప్పుడు ఆయన బాలుడుగా ఉన్నప్పుడు కూడా యేసులో పరిశుద్ధ రక్తమే ఉంది కదా. ఒకవేళ బాల్య దశలో ఉన్నప్పుడు, ఒకవేళ హేరో ద్వారా చంపబడినా, ఏ విధంగా చంపబడినా, ఆయన రక్తం ఒకవేళ కార్చబడితే ఆ రక్తము ద్వారా కూడా పాప విమోచన కలిగేదా? కాదు, ఎందుకు కాదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన శోధింపబడి పరిశుద్ధుడుగా కనబడాలి, అది నిండు యవనములోనే జరగాలి. మొదటి విషయం, మరి మనకు తెలుసు కదా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా కనబడు. తర్వాత 2:18, తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హేరోదు చంపినప్పుడు ఆయన 2 సంవత్సరాల లోపల ఉన్నాడు వయసు, అప్పుడు అందరిని పిల్లలందరినీ చంపేశాడు, అందులో ఈయన కూడా పోతాడని వాడి ఆశ. ఒకవేళ అందులో చచ్చిపోయి ఉంటే బిలో 2 ఇయర్స్ ఉంటాడు. కనుక శోధింపబడినాడు, ఆయనను పాపము లేని వాడిగా కనబడిననే మాట అప్పుడు ఉండదు. తర్వాత శోధింపబడు వారికి సహాయం చేయగలవాడు అనేది కూడా ఉండదు. మరి ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు అనే దాన్ని కూడా మనం అప్పుడు ఎండార్స్ చేయలేము, ఒక ప్రూఫ్ అనేది ఉండదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 26, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అని 2 సంవత్సరాలప్పుడు చచ్చిపోతే ఎలా చెప్తాం మనం? ప్రతిశోధనను జయించినప్పుడు ఈ మాటలన్నీ అర్థవంతం అవుతాయి. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కనుక యేసు ప్రభువారు నిండు యవన ప్రాయములో అన్ని శోధనలు ఎదుర్కొని ఆ తరువాత కూడా కొండ మీద నుండి త్రోయబడి ఇంకో రకంగా చంపబడడం కాదు, మ్రాను మీద వ్రేలువాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది, అది కూడా ఉంది. అన్ని లేఖనముల ప్రకారము యేసు ప్రభువారు మరణించాడు. గలతీ 3:14, ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడింది. కనుక ఆయన మ్రాను మీద వ్రేలాడాలి, యవన కాలంలో శోధనలన్నీ జయించాలి. ప్రతి విషయంలో ఆయన మనకు మాదిరి, నన్ను పోలి నడుచుకోండి, నన్ను వెంబడించండి, ఫాలో మీ అన్నాడు ఆయన. ఇప్పుడు ప్రభువును బోధకుండా నేను మీ కాళ్ళు కడిగాను కనుక మీరును ఒకరి పాదముల కొరకు అడగ, తగ్గింపు సాత్వికం అనేది మనకు చూపించాడు ఆయన. మరి 2 ఏళ్ళప్పుడు 3 ఏళ్ళప్పుడు చనిపోతే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? కాబట్టి యేసు ప్రభు వారు రక్తము కార్చడం ఒక్కటే కాదు ఆయన బాధ్యత. ఈ లోకంలో రక్తము చేత కడుగబడిన వారు, రక్తము చేత శుద్ధులైన వారు జీవించాల్సిన మాదిరిని కూడా ఆయన జీవించి చూపించాలి. కనుక ఎన్నో బాధ్యతలు, అది రక్తం చిందించడం అనేది ఒక యాంగిల్ మాత్రమే యేసు ప్రభు అవతారు. అది పాత నిబంధనలో బలి కర్మకాండ జరిగింది, జంతువులు మేకపోతులు పొట్టేళ్ళు ఎద్దులు వధింపబడ్డాయి. ఒక ఎద్దు వధింపబడింది, మేకపోతు వధింపబడింది, దాని రక్తము ద్వారా పాపక్షమాపణ, అంతవరకే ఆ కాన్సెప్ట్. కానీ ఆ మేక ఏ విషయంలో మనకు మాదిరి కాదు. మేక వలే నువ్వు జీవించాలి, మేక వలే తినాలి, గడ్డి మేయాలి అని ఏం చెప్పగలవు? చెప్పలేం కదా. ఈయన జస్ట్ ఒక జంతువు ఎట్లా రక్తం కార్చిందో అలాగ రక్తం కార్చిన వాడు మాత్రమే కాదు, అంతకు మించిన వాడు. యేసుకు ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి, అయితే ఆ సాదృశ్యాలను మించిన వాడు యేసు. ఆయనలోని ఒక లక్షణానికి ఒక సాదృశ్యం ఉంటుంది, కానీ కంప్లీట్గా సాదృశ్యము ఈయన 100% ఈక్వల్ కాదు, ఆయన ఇంకా దాన్ని మించిన వాడు. ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ.